హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ తెల్లారిందో మామా అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గట్టి గట్టి చప్పట్లతో ఏంట్రో మా ట్రూపు మా గ్యాంగ్ అంతా చాలా యాక్టివ్ అండ్ అలర్ట్గా ఉన్నారు చప్పట్లు బాగా గుర్తున్నారేట్రా ఇది మళ్ళీ ఒకసారి కొట్టండి ఓహో శాలరీ పెంచాన ఇగో వీళ్ళంతా నా గ్రూపే వీళ్ళు వీళ్ళు ఇగో వీడు వీడికి ఎక్కువనే ఇస్తున్న శాలరీ ఇగో వీళ్ళు ఈ చిన్నోడు వీడు పాపం ఇది వీడి కూడా డబ్బులు బాగా చేస్తున్నారు వీళ్ళంతా రాగానే వచ్చి కూర్చుంటారు పక్కన ఓకే సో ఇక మామ వచ్చేసాడు తెల్లారిందో ఈ మామ సమయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అవుతుంది ఈరోజు బుధవారం జూలై మూడు ఓకే జూలై మూడు ఇంతకంటే ఇంకేం కావాలి ఇది రికార్డెడ్ షో ఎట్టి పరిస్థితుల్లో కాదో కాదో కాదు 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 ఇది అబ్సల్యూట్గా లైవ్ షో సో లైవ్ షో స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా మీకు నచ్చినటువంటి పాటలు ఏవైనా పర్వాలేదు మామ నాకు ఈ పాట డెడికేట్ చేయండి మీ ప్రియమైన వారికి మీ బంధువులకు మీ నియర్ అండ్ డియర్కి మీ ఇంటి పక్క వాళ్ళకి మనసులో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కోపంగా ఉన్న వాళ్ళకి ఎవరు ఎవరికైనా కూడా సాంగ్ డెడికేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో నుండి బయలుదేరారు హడబడి ఆఫీస్కి బయలుదేరారు కార్ డ్రైవ్ చేస్తుంటారు ఎప్పుడు కార్ డ్రైవ్ చేయడం బోరే కదా అలా కార్ ఎక్కేసి కార్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి సీట్ ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకొని చక్కగా మీ మొబైల్ తీసుకొని మొబైల్ నుండి కార్ ప్లేలో బ్లూటూత్ తోటి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కనెక్ట్ కాగానే కనెక్టెడ్ ఎక్స్క్యూజ్ మీ బాస్ యూ హ్యావ్ ఎ కనెక్టెడ్ బ్లూటూత్ అని వస్తుంది అప్పుడు నేను ఏం మాట్లాడినా మీకు చక్కగా రేడియోలో వచ్చేస్తుంది అనమాట మామ వచ్చిందంటే చాలు మీ పక్కనే మీ పక్క సీట్లోనే కూర్చొని హాయిగా మీతో కబుర్లు చెప్పినట్టే ఉంటుందన్నమాట ఓకే అందుకోసమే మీరు కార్ స్టార్ట్ చేయగానే మన రేడియో స్టార్ట్ చేయండి మీరెంత దూరం వెళ్తే నేను అంత దూరం వచ్చేస్తాను మీ మొబైల్ ఎక్కడ తీసుకెళ్తే నేను కూడా అలా బోల్డ్ అన్ని మాటలు బోల్డ్ అన్ని పాటలు అండ్ అలాగే పాటలు అంటే తెలుసు కదా ఇప్పుడు మీరు యూట్యూబ్ ఆన్ చేస్తారు లేకుంటే ఇంకేదో ఆఫ్ ఈ ఫై అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు గానా గీనా అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు అందులో ఏ ఏముంటుంది అందులో వింటే అంత మజా ఏం రాదు కదా కానీ ఆ పాటకు మాటలు కలిపి పాటల పూదోటలో మిమ్మల్ని విహరింపజేస్తే ఎంతకంటే ఇంకే ఉంటుంది అందుకోసమే మావా నాకు ఈ పాట డెడికేట్ చేయండి అని చెప్పేసి మీరు అడిగితే చాలు చక్కగా ఆ పాటను నేను డెడికేట్ చేయడానికి రెడీగా ఉంటాను అనమాట సో ఈరోజు ఏమైనా ఉన్నాయా ఏమైనా పుట్టినరోజులున్నా పెళ్లి ఉన్నా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు ఒక చిన్న బాబు చిన్నోడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు తేజు యా తేజుకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రవీందర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం సార్ మీరు ఎటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే నిన్న ఎవరిదో ఇంపార్టెంట్ బర్త్డే అన్నారు ఆ బర్త్డే ఎవరిదో విందాము అని వినేవాళ్ళు కూడా ఉన్నారు మీరు వినాలనే నా బాధ ఓకే సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమానికి మనం తొందరగా స్వీకారం చుట్టే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎవరికో తెలిసేది కొందరికి కదా మనం ఎందుకు పుట్టాము మహా అంటే ఓకే ఈ భూమి మీదకి వచ్చాము మన తల్లిదండ్రులు దయ వల్ల రాగానే నడక నేర్చాము స్కూల్కి వెళ్ళాము విద్యాబుద్ధులు నేర్చుకున్నాము ఓకే కాలేజీలోకి వెళ్ళాము చదువుకున్నాము పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు దాని తర్వాత పిల్లలు ఈ పిల్లల్ని పెద్ద చేయడానికి వాళ్ళు అలా 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 తర్వాత బీపీలు షుగర్లు మళ్ళీ టాబ్లెట్లు ఆస్తులు వెనకేసుకోవటాలు ఖర్చు పెట్టుకోవటాలు ఇవన్నీ జీవితంలో ఇవన్నీ కూడా కామన్ కదా ఇప్పుడు ఎక్కడో మహారాష్ట్రలో ఎవరో ఒక చనిపోతే మనకు తెలియదు మనకేమన్నైతే వాళ్ళకు తెలియదు మరి ఎందుకోసం పుట్టాం మనము మనం ఎందుకోసం ఉంటామంటే మనం సమాజానికి హాని చేయకున్నా పర్వాలేదు మన బ్రతుకు మనం బ్రతికితే చాలు పది మందిని సంతోషపెడితే చాలు పది మందిని కూడా సంతోష పెట్టాల్సిన అవసరం లేదు పది మందిని బాధ పెట్టకుంటే చాలు మరి పది మందిని ఎలా బాధ పెట్టకుండా ఉండాలి ఈ ఒక అందమైన జీవితాన్ని ఎలా అనుభవించాలంటే భార్య పిల్లలు చక్కని ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య ఓకే ఇది ఇక ప్రకృతికి మాత్రం మనం డిస్టర్బ్ చేయొద్దనమాట ప్రకృతిని అంటే ఇంట్లో విపరీతంగా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి ఎందుకు కరెంటు ఆదా చేయడం అయ్యే వృధా చేయడం చక్కగా ఫ్యాన్ బంద్ చేస్తే పోలా కొందరు ఏసీ చేసుకుంటారు ఓకే అవసరం లేకున్నా ఏసీ వేస్తారు ఏసీ ఆఫ్ చేయడం ఆపేయండి నీళ్లు వృధాగా పోతున్నాయి ఆపేసి ట్యాప్ కట్టేయండి అలాగే ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ వల్ల అక్కడ ఎక్కడనో దారిలో వెళ్తారు ఒక వాటర్ బాటిల్ తీసుకుంటారు టక్ 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 వాటర్ బాటిల్ దాగిస్తారు అక్కడ పడేస్తారు తర్వాత ఆ వాటర్ బాటిల్ ఎన్ని సంవత్సరాలు భూమిలోకి వెళ్ళినా కూడా ఆ వాటర్ బాటిల్ అలాగే ఉంటుంది అది భూమిలో కలవదు మరి అప్పుడు వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోద్ది కదా పశువులు వాటిని తిని ఆ ప్లాస్టిక్ అరక్క చనిపోతాయి కదా మరి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం చేయాలంటే ఏం చేయాలి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని కంప్లీట్గా తక్కువ చేయాలి ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఆయన ఉన్నాడు అనుకోండి మార్కెట్కి వెళ్తున్నాను ఏం తీసుకురాను ఏమండి వచ్చినప్పుడు ఆ బెండకాయలు దొండకాయలు చితకాయలు మామిడికాయలు అదేంటి ఇవన్నీ ఇస్తున్నాయి తర్వాత పొట్లకాయలు ఇంకా నాన్ వెజ్లు అవి ఇవి తీసుకొని రండి అది ఇది అన్నప్పుడు ఆ సరే తీసుకొస్తా అని చెప్పేసి అలా ఎగేసుకుంటూ వెళ్ళిపోకుండా మన ఇంట్లో ఒక క్లాత్ బ్యాగ్ ఒక జూట్ బ్యాగ్ తీసుకొని చక్కగా మనం వెళ్ళామనుకోండి అలా అందరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎవరు సంచులు వాళ్ళు తెచ్చుకున్నారనుకోండి క్యారీ బ్యాగ్ వాళ్ళు సేల్ గాక వాడు డెలివరీ చేసినటువంటి ఆ బ్యాగులన్నీ అలానే ఉండి వాడు డెఫినెట్గా సేల్ చేయడం తక్కువ చేస్తాడు షాప్ బంద్ చేసుకుంటారు కదా కొద్ది రోజుల్లో కానీ మనమే ఎంకరేజ్ చేస్తే ఎలా మీరు వైన్ షాప్కి ఎప్పుడన్నా వెళ్ళారనుకోండి అంటే మగవాళ్ళ గురించి పోగానే ప్లాస్టిక్ గ్లాసులు పెట్టేస్తారు ఎక్కడైనా టీ షాప్లోకి వెళ్ళారనుకో ప్లాస్టిక్ వెళ్ళినా కూడా ప్లాస్టిక్ 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 సో నేను నేనేమంటున్నా అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు నేను ఏం చేశానంటే ఎప్పుడు వన్ మంత్కి ఒకసారి నేను ఎలా చేస్తాను ఫస్ట్ నా రూమ్లో ఏమైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయా ఇంకా ఏదైనా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉందా కిచెన్లో ఏమైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయా ఇంకెక్కడైనా ఉన్నాయా ఉంటే చక్కగా తీసుకెళ్ళి దాన్ని డస్ట్బిన్లో వేసేస్తాం మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాడము అసలు ఆఫీస్లో కూడా ప్లాస్టిక్ వాడము మీరు కూడా ప్లాస్టిక్ వాడొద్దు అని డిసైడ్ అయిపోయారు అనుకోండి చాలా బాగుంటుంది దానివల్ల క్యాన్సర్ వచ్చేసి ఇక రకరకాల సమస్యలు అందుకోసమే భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందిద్దాం ప్లాస్టిక్ బ్యాగుల వాడకానికి నో చెబుదాం ఇంతకంటే ఇంకేం కావాలి మహేష్ గారు పుట్టి ఏం సాధించారండి అంటే నేను ప్లాస్టిక్ వాడలేదండి ఇప్పటివరకు మన భవిష్యత్తుకు ఒక ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని చెప్పేసి అసలు నేను ప్లాస్టికే వాడలేదండి ఓకే మరి మీ 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 బేబీకి ప్లాస్టిక్ అంటే చాలా ఇష్టం ఉందనుకోండి ఏం చేస్తారు నో ప్రాబ్లం నాకు ఇష్టం లేదు వాళ్ళు కనుక ప్లాస్టిక్ వాడితే బ్రేకపే అంతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనుకుంటున్నా దానికి మనం ఏం చేయలేము సార్ ఓకే ఆయన అన్నట డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే సార్ నేను ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నాను ఆహా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నావా దేనికి ఇగో దీనికి సార్ దీనిక ఏది ఒకసారి చూపించు చాలా బాగుంది కదా ఎందుకు అంటే నేను అద్దాలు పెట్టుకున్నప్పుడల్లా జారిపోతున్నాయి సార్ మా ఫ్రెండ్స్ అందరు ముక్కు అంత చిన్నగా ఉంది చిన్నగా ఉంది అంటే ఈ ముక్కు దూలాలు కొంచెం పెద్దగా పెంచరా అనగానే వద్దండి న్యాచురల్గా ఉంది సరే మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ ముక్కును ఈ ముక్కుకి కొంచెం పెద్దగా చేస్తాను ఉండండి అని చెప్పేసి పెద్దగా చేయించుకున్నారనుకోండి అంటే ఆ విషయంలో ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మరి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలంటే చాలా కష్టమవుతుందండి అంటే డాక్టర్ చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అంటున్నారు లక్షల లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు నేను ప్లాస్టిక్ బయట నుంచి వెళ్ళి తీసుకుంటే ఏమైనా తక్కువైతుంది ఆ డాక్టర్ సర్జరీ అరే ప్లాస్టిక్ అంటే అది కాదురా ఏమిరా నీకు వాడేమైన ఫ్రెండా నుండి అవును సార్ నాకు చాలా మంచి ఫ్రెండ్ ఈ మామా మహేష్ కానీ ఫ్రెండ్స్ అందరు ఇట్లా ఓకే సో ప్లాస్టిక్ ఆపేద్దాం ఎందుకు ఊరికే ఈరోజు నా మాట విని ఏదో ఒకసారి జరిగింది మన ఇంట్లో ఏమేమి ప్లాస్టిక్ ఉంది హలో డోర్ ఓపెన్ చేయండి వచ్చేసాను నేను ముందు రూంలో ప్లాస్టిక్ కవర్ ఒకటి దొరికింది ఓకే హాలు బాగుంది కిచెను బాగుంది ఇంకొక రూమ్ ఉంది కింద ఓకే ఈ శారీస్ అన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టారు ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉన్నాయి ఉన్న శారీస్ అన్నీ కూడా తీసి జూట్ బ్యాగ్లో పెట్టేసుకొని ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పడేసేయండి మళ్ళీ ఇప్పుడు మెట్లు ఎక్కేదాం పైకి ఓకే ఏ మై ఇన్ని ప్లాస్టిక్ ఏంటండి ఇంట్లో వద్దు 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 దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు ఇంట్లో ఉంటే కూడా బయటపడేసేయండి ఒక మంచి అవగాహన మనం క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ఒక మంచి తోటి మన తెల్లారందో ఈ మామా అనే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సాంగ్ కంటే ముందుగా ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ ఒకటి తీసుకొచ్చానమాట మరి దీనికి ఎవరెవరు సమాధానాలు చెప్తారు అంత ఓపిక ఉందా ఓపిక ఉన్నా లేకున్నా నా క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది అరే అవును కదా మహేష్ చెప్పిన కరెక్టే కదా అని చెప్పేసి మీరు అంటారు ఏంటంటే నాకు రేపు తాళంచే ఇయ్యరాదు అనే ఒక సినిమా వచ్చిందనమాట వచ్చి చాలా రోజులైంది రేపు తాళం చే అనే ఒక సినిమా వచ్చింది ఆ ఏంటో మీకు తెలుసా రేపు తాలం చే అనే ఒక సినిమా వచ్చింది దాని హీరో ఎవరు చెప్తే చాలు పోనీ ఆ సినిమా పేరు చెప్పినా కూడా చాలన్నమాట టక్కునొచ్చే సినిమా నాకు సినిమా పేరు వచ్చే సినిమా అని చెప్పేసి ఏదన్నా నవ్వుతున్నారు కదా నవ్వడం ఎందుకు తొందరగా మెసేజ్ చేయొచ్చుగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే స్కైప్ నుండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ మెయిల్స్ అంటే ఈ మధ్య మెయిల్స్ చాలా ఈజీ అయిపోయింది కదా కొంచెం కష్టం అయిపోయింది మెయిల్స్ చేయడం అందుకోసం దేవుడు మనకు ఒకటి మిమ్మల్ని మమ్మల్ని కలపడానికి ఒక అందమైన వాట్సాప్ ఇచ్చేశాడు వాట్సాప్లో చక్కగా మీరు మెసేజ్ చేయొచ్చు రేపు తాళం చేయి నాకు రేపు నువ్వు తాళం చేయిస్తే నువ్వు లేకున్నా పరు లేదు నేను తాలం తీసి ఇంట్లో ఉంటాను అండ్ యూ కెన్ సో తాలం చే అనే సినిమా మీకేమన్నా తెలుసా తెలిస్తే తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఎస్ ప్రభాస్ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో మావా అంటూ మావా వచ్చేసాడు అండ్ ఈరోజు ఎవరెవరి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీ మీ రాశి ఫలాలు ఏంటో ఆ పేర్లు ఏంటో మీరు రెడీగా ఉండండి ఈరోజు మీ జీవితంలో ఏమేమి జరగబోతుంది ఏంటి అవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందుగా రేపు తాళం చేయి ప్లీజ్ నాకు రేపు తాళం చేయి చేసే అనే ఒక సినిమా మీకు మీకేమన్నా ఐడియా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకేసారి ఆలోచించి ఆ సినిమా ఏంటో మీరు ఏమైనా గెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇప్పటికే మనకు కొన్ని మెసేజ్లు కూడా వచ్చేస్తున్నాయి హాయ్ మామా మహేష్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెరీ 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 గుడ్ మార్నింగ్ అండ్ అలాగే మన చిమ్మపుడు శ్రీరామూర్తి గారు కూడా మెసేజ్ పెట్టాడు మహేష్ బాబు హాయ్ అని చెప్పేసి పెట్టాడు గురువుగారు గుడ్ ఈవినింగ్ మీకు అండ్ అలాగే ఇక ఫస్ట్ మధ్య మధ్యలో చెప్తాను ఇవి నాన్స్టాప్ ఎట్ ఏ టైం చెప్పడం కంటే సో ముందుగా మనకు మేష రాసి ఏవండి మేషరాశి వాళ్ళు మీరు ఎంత అదృశ్యం చేసుకున్నారండి నిజంగా రహస్య చర్చలు రహస్య ప్రయాణాలు తప్పకపోవచ్చు అలాగే సాహిత్య కళారంగాల పట్ల అభిరుచి కనబరుస్తారు ఓకే ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాల ప్రాధాన్యతను సంతరించుకుంటాయి అని చెప్పేసి అంటున్నారు అంటే నేనేమంటున్నా అంటే ఏమాత్రం అవసరం లేని దాని గురించి మీరు ఆలోచిస్తున్నారంటే ఎందుకు ఇది ఇది డెఫినెట్గా మన మన వల్ల ఏంటంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది మనకేమైనా దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది దీనివల్ల నిజంగా ఉపయోగపడుతుందంటే ఆలోచిస్తే ఓకే కానీ ఏమీ ఉపయోగం లేనప్పుడు ఎందుకు మనం ఆలోచించడము కదా అందుకోసం మేషరాశి వాళ్ళు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచన నుంచి విరమించుకోండి దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు టైం ఈజ్ వెరీ ప్రీషియస్ అండి ఓకే సో చిన్న చిన్న వాటికి మనం ఫీల్ అయిపోయి దాని గురించే ఎక్కువ ఆలోచించి ఇవన్నీ వద్దు మేషరాశి వాళ్ళు మీరు ఏదైతే వర్కౌట్ కాదు అని మీకు అనిపించిందో దాని గురించి మీరు ఆలోచించడం బ్యాచర్ ఇక వృషభం గురించి మనం మాట్లాడుకుందాం ఓకే మీ గుడ్ విల్ రుజువు చేసుకోగలరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అని చెప్పేసి వృషభం వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి డెఫినెట్గా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే నో డౌట్ ఎట్ ఆల్ అందులో విజయం మీదే ఇంకా ఇంకా మిమ్మల్ని కొట్టేవాళ్ళే లేరనమాట అందుకోసమే అలాగే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి వివర వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎంత మంచి ఓడి చెప్పారు వృషభం రాసి వాళ్ళకి ఏదైనా ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు మన వాళ్ళైతే డెఫినెట్గా మనల్ని అర్థం చేసుకుంటారు మిగతా వాళ్ళకి అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అవన్నీ అవసరం లేదు బోర్డులైన ఆరోపణలు వస్తాయి నేను చూడండి బోల్డ్ అనే ఆరోపణలు వస్తున్నాయి నా మీద ఒకప్పుడు వచ్చాయి ఇప్పుడైతే కాస్త తగ్గినాయి దానికి మనం ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు ఓకే అండ్ అలాగే మిథునం గురించి మనం మాట్లాడదాం విందు వినోద విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృత పరుచుకోవడానికి మార్గాలు లభిస్తాయి రుణాలు చేయనంత వరకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు సో విందు వినోదాల ద్వారా పరిచయాలు విస్తృత స్థాయిలో పంచుకోవడానికి అనువైన మార్గాలు లభిస్తాయి సో విందు వినోదాల్లో పాల్గొంటారు చక్కగా ఎంజాయ్ చేయండి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి ఆ పార్టీని ఎంజాయ్ చేయండి ఆ పార్టీని అక్కడించలాటే మర్చిపోండి ఆ పార్టీలో ఆమె చూసినావా అంటే మన మన వాళ్ళ దగ్గర మమ్మల్ని దగ్గర ఎలా ఉంటుందంటే పార్టీకి వెళ్తారు మంచిగా లాగిచ్చేస్తారు తింటారు వీళ్ళకి ఏదన్నా ఒక చిన్న విషయం అక్కడ నచ్చలేదు అనుకో చూసినావా ఏంది అట్లా మహానుభావుల లక్షణాలు ఎదుటి వ్యక్తి చిన్న చిన్న తప్పులు చేస్తే చూసి చూడనట్టుగా ఉండాలట మర్చిపోండి అవన్నీ ఎందుకు అందుకోసమే మీకు ఇటువంటి విషయాలు ఏవైనా వస్తే అవి పట్టించుకోకండి అని చెప్తున్నారనమాట విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృతపరచుకోవడానికి అనువైన మార్గాలు లభిస్తాయి నిజంగా ఏదైనా ఒక పార్టీ మనం అటెండ్ అయినామనుకో బోర్డు అంతమంది పరిచయం అవుతారు నాకు ఓకే అలాగే కర్కాటకం భూమి సంబంధిత వ్యవహారాలు కట్టడాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూల పడతాయి సో కర్కాటకం రాసి వాళ్ళకి విష్ విషయం ఆల్ ద బెస్ట్ అండి భూమి సంబంధిత వ్యవహారాలు ఏవైతున్నాయో అలాగే కట్టడాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి అని చెప్పేసి అంటున్నారు అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తారు అని చెప్పేసి ఉంటుంది అవును మనం తీవ్రంగా శ్రమించిన శ్రమించలేంది ఎప్పుడండి ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాం కదా ఈ రోజు ఉంటుంది ఈ ఉద్యోగము ఎల్లుండి అయిపోతుంది మళ్ళీ కొత్త ఉద్యోగము మళ్ళీ కొత్త దాంట్లో జాయిన్ అయిపోతాము ఈ విశాల ప్రపంచం ఈ చాలా ఈ ప్రపంచం చాలా పెద్దది ఇక్కడ కాకుంటే ఎక్కడో దగ్గర దొరుకుతుంది వాడదే ఉందా అండి బోడీ ఉద్యోగం అది కాకుంటే ఇంకోటి ఉంటుంది ఓకే టైం అంటూ మనకు వస్తుంది మన టైం వచ్చినప్పుడు వాడే సర్చుకుంటూ మహేష్ గారు ప్రీవియస్లీ యూ సర్వ్డ్ వెరీ బ్యూటిఫుల్ అండి అండ్ వీ నీడ్ యువర్ సర్వీస్ సర్ మీరు తోపండి ఒకప్పుడు సార్ మీరు మళ్ళీ మా ఆర్గనైజేషన్కి రావాల్సిందిగా కోరుతున్నానంటే నా ఓకే సార్ మనం ఒక డెసిషన్ తీసుకుంటే నేను మళ్ళీ వెనక్కి చూడనండి నేను ఇంకా వెనక్కి చూస్తున్నాను ఇంకా వెనక్కి మాట్లాడుతున్నానంటే ఇంకా డెసిషన్ తీసుకోలేదని దాని మీనింగ్ అనమాట ఓకే బాగానే ఉంది కదా యా ఇక కర్కాటకం అయిపోయింది అలాగే సింహరాశి చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వ రంగ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ కొలిక్కి వస్తాయి ఖర్చులు అధికమవుతాయి అని చెప్పేసి అంటున్నారు చిన్నపాటి అనారోగ్య సమస్యలు పొద్దున్న నుంచి ముక్కుగా అర్థం అంది ఓకే ఇప్పుడు బాగానే ఓకే ఇంకేముంది ప్రభుత్వ రంగ పరంగా రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇంకా రాలే ఇంకా కొంచెం పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పుడు కాల్ చేస్తా కాల్ చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కాల్ చేసి మనకు రావాల్సినటువంటి డబ్బులు ఏ చాలా కష్టంగా ఉందండి మా ఆవిడ డబ్బులు తీసుకురమ్మంటున్న ఇంట్లోకి రమ్మంటుంది సార్ మహేష్ గారు ఆవిడకి ఎందుకు చెప్పారండి మీరు గవర్నమెంట్కు వర్క్ చేశారంటే లేదు సార్ ప్రతిరోజు ఏం చేయాలనో ఏం చేసినావు అంటే చెప్పాలి కదా సార్ నేను చెప్పకుంటే ఎలా ఉంటుంది సార్ లేదంటే మా ఆవిడ వచ్చేసి వచ్చేస్తూ ఉంటుంది సార్ మీ ఆఫీస్కి ఓకే సో ప్రభుత్వ రంగ పరంగా రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ కొలికి వస్తాయి ఖర్చులు అధికమవుతాయని చెప్పేసి అంటున్నా నిజంగానే ఈ మధ్య బోర్డు ఖర్చులు అవుతూ ఉన్నాయి ఎట్లా చేయాలి ఏంటి క్యాలరీస్ అయితే ఏం బర్న్ కావట్లేదు కానీ ఖర్చు బాగా పెరిగిపోతుంది ఓకే కన్య సో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచన గోచరిస్తుంది మీ శక్తికి మించి కష్టపడతారు ఫలితాలను కూడా అదే విధంగా సాధిస్తారు మానసిక ఆనందం కలిగి ఉంటారని చెప్పేసి అంటున్నారనమాట సో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచన గోచరిస్తుంది సో కంగ్రాచ్యులేషన్స్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్లకు డెఫినెట్గా ఉద్యోగం వచ్చే అవకాశం మనకు కనబడుతుంది కొంచెం ప్రయత్నించండి కొంచెం మీరు ప్రయత్నిస్తే చాలు ఉద్యోగం డెఫినెట్గా వచ్చేస్తుంది దాని తగ్గట్టుగా మీరు ఆ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూసుకోండి చాలామంది ఏంటంటే కొద్దిసేపు కష్టపడగానే ఏమొస్తుందో లేండి రాదండి ఉద్యోగం అని చెప్పేసి అంటారు బట్ నెవర్ గివ్ అప్ అండి మీరు ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో డెఫినెట్గా ఇంకా కొంచెం కష్టపడితే మీ ఉద్యోగం మీకు ఎక్కడ పోదు డెఫినెట్గా మీ ఉద్యోగం మీకు అనమాట ఉద్యోగం అంటే గుర్తు వచ్చేసింది ఎక్కడ వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ పోస్టులు పడ్డాయి చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను నేను మీకు స్క్రీన్ షాట్స్లో ఉంటారు కదా స్క్రీన్ షాట్స్లో ఎక్కడుంది సో ప్రపంచంలో సో ఎక్కడ ఉంటే ఏంటి యా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఉద్యోగం గురించి ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనే విషయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ ఇప్పటివరకు మనం కన్యా గురించి మనం తెలుసుకున్నాం అండ్ మిగతా రాశి ఫలాల గురించి మనకి ఆసపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు నాకు తాళం చెయ్యవా ప్లీజ్ రేపు తాళం చెయ్యవా అనే ఒక సినిమా వచ్చింది మీకేమన్నా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసి అది కాల్ చేసే ప్రయత్నం చేయండి ప్రయత్నించేయండి ఐ మామీజ వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ షో తెల్లారిందోయ్ మామ విత్ ఆర్జే మామా మహేష్ ఇక తెల్లారిందోయ్ మామలో ఇంతకుముందు మనం కన్యారాశి వాళ్ళకు సరదాగా చెప్పామన్నమాట సో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచన కనబడుతుంది అని చెప్పేసి సో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అండ్ కొంచెం వర్కౌట్ చేయండి డెఫినెట్గా వచ్చేస్తుంది ఇక తులారాశి విషయానికి వచ్చేస్తే స్వయంకు స్వయంకృత అపరాధాలు పదే పదే చోటు చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓకే ఆర్థిక అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి స్వయంకృత అపరాధాలు అనేది మనంతల మనం మనం చేసుకున్నాయి సో వాటికి ఎట్టి పరిస్థితుల్లో మీరు అటువంటి టైం ఇవ్వద్దు ఏదైనా కూడా ఏమైనా పనిచేసేటప్పుడు ఒకటికి ఒక నాలుగు సార్లు ఆలోచించి ఆ పనిచేస్తే డెఫినెట్గా మీకే విజయం అని చెప్పేసి అంటున్నారు అండ్ ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది పురోభివృద్ధిలో ఉంటారు అని చెప్పేసి అన్నారు సో నా ఆయన నా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు తులరాశి వాళ్ళు ఆర్థికంగా బాగానే ఉన్నారట వృక్షకం గురించి మనం మాట్లాడదాం అండ్ ఆర్థిక వ్యవహారాలు విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఉన్నతాధికారులతో జరిపే జరిపే చర్చలు ఉన్న లాభపడతారు ముఖ్యంగా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు అని చెప్పేసి అన్నారు సో ఆ విషయం ఆల్ ద బెస్ట్ వృషికం వాళ్ళకి అధికారులతో జరిపే చర్చల వల్ల లాభపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయం సాధిస్తారంటే డెఫినెట్గా బాగుంది అండ్ ధనుసు విషయానికి వచ్చేస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు కొలిక్కి రాగలుగుతాయి అలాగే ఆర్థిక అభివృద్ధి ఉంది అని చెప్పేసి అంటున్నారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు కొలిక్కి రాగలుతాయని చెప్పేసి అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరికైనా డబ్బులు ఇచ్చారు ఓ ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రాలేదు మీరు నిన్న మొన్న అడగడం మర్చిపోయారు ఈరోజు కలిసి అడగండి ఏమండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇప్పుడే రాశి ఫలాలు చూశానండి మహేష్ చెప్తూ ఉన్నాడు ధనుసు రాశి కొలిక్కి రాని విషయాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి అలా అడిగి చూడండి ఒకవేళ వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్ కదా అలాగే మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నారు ఓకే ఇంకా ప్రేమించట్లేదు అని చెప్పేసి అలా సైలెంట్గా ఉన్నారనుకోండి కష్టం అమ్మాయి దగ్గరికి వెళ్ళేసో లేకుంటే ఫోన్ చేసో ఏ నేను చెప్పింది ఏం చేసావు అన్నారనుకో అమ్మాయి మూడు బాగుంది అనుకో ఓకే అయితే నా యూ టెల్ మీ వాట్ మూర్ యూ వాట్ ఓకే సో ధనుసు అయిపోయింది సో ఐ షో ఆల్ ద బెస్ట్ ఏంటో ఈరోజు అన్నీ అన్ని రాసుల వరకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కొన్ని ఒక్కొక్కసారి జరుగుతుంటాయి కొన్ని కొన్ని జరగవు బట్ నేను చెప్పిన విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు అనమాట భార్య భర్త అంటున్నాడనమాట ఏమే వసేయ్ తల తిరుగుతోందే టీ అడిగి అరగంట అయింది పట్టించుకోవా అనగానే ఏమండీ మీరు నాపై అరవడం కాదు నీ వెనకబెట్టేసి టీ తయారు చేసి మీ వెనకబెట్టి అరగంట అయింది మీరు చూసుకోండి అని చెప్పేసి అనగానే నా వెనుకబెడితే నాకు ఎలా కనిపిస్తుంది బంగారం అనగానే ఆమె అనమాట మీరే కదండి తల తిరుగుతోంది అన్నారు అలా తిరిగినప్పుడు నేను వెనకబెట్టినటువంటి మీకు కనిపిస్తుంది అనుకున్నాను ఏమండి చంపేస్తారేటండి మగవాళ్ళను మరి ఇంత 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 ఏంటండి అసలు ఓకే అండ్ అలాగే ఇక మెరుగైన జీవితానికి ఒక ఇరవై సూత్రాలు చెప్పారు గోయాంక్ ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయాంక్ జీవితంలో ఆయన సక్సెస్ అయ్యేందుకు ఎయిటీ ట్వంటీ సూత్రాన్ని పాటించాలని చెప్పేసి చెప్తారు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా చెప్తుంటారు సక్సెస్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారనుకోండి మహేష్ గారు ఏదైనా ఒక ఫీల్డ్లో మనం సాధించాలంటే ఏం చేయాలండి అంటే డెఫినెట్గా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టాలెంట్ ఉండాలండి ఓకే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎదుటి వ్యక్తులను మీరు ఎలా గౌరవిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట టాలెంట్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్న మిగతా ఫార్టీ పర్సెంట్ ఒక మంచి యాటిట్యూడ్ ఉంది అనుకో డెఫినెట్గా మీరు రాణించగలరు అని చెప్పేసి నేను చెప్తాను అండ్ అలాగే ఆయన గోయాంక్ ఏమంటున్నాడు తెలుసా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయాంక్ జీవితంలో సక్సెస్ అయ్యేందుకు ఆయన ఎయిటీ ట్వంటీ సూత్రాన్ని పాటించాలని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు ఆరోగ్యం కోసం ఎనభై శాతం ఆహారం తీసుకోవాలట ఇరవై శాతం వ్యాయామం మీద దృష్టి పెట్టాలట నాకు ఇది మధ్య కొద్ది ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తున్నారంటే ఈ ఎనభై శాతం వ్యాయామం మీద పెడుతున్నారు ఇరవై శాతం ఫుడ్ మీద పెడుతున్నారు అదే రివర్స్ అరే ఆయన క్లియర్గా చెప్తాండు కదా ఇక్కడ మనకు ఎయిటీ ట్వంటీ సూత్రాన్ని పాటించాలంటున్నాడు ఆరోగ్యం కోసం ఎనభై శాతం ఆహారం తీసుకోవాలి ఇరవై శాతం వ్యాయామం మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు అలాగే బెటర్ కమ్యూనికేషన్ కోసం ఎనభై శాతం వింటే ఎనభై శాతం వింటే ఇరవై శాతం మాత్రమే మాట్లాడండి ఓకే అలాగే భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ ఇంకెవరైనా కానీ ఎనభై శాతం అర్థం చేసుకోవడం ఇరవై శాతం చదువుకోవడం ద్వారా పలు విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట విజయం పొందాలంటే ఇరవై శాతం ప్లానింగ్ ఉంటే ఎనభై శాతం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు బలమైన సంబంధాల కోసం ఎనభై శాతం ఇస్తే ఇరవై శాతం మాత్రం ఆశించండి అని చెప్పేసి చెప్తున్నారు బలమైన బంధాలు ఉన్నాయనుకోండి ఓకే ఎనభై శాతం మనమే ఇయ్యాలట కానీ మనమే ఇస్తాం ఎనభై శాతం తీసుకొని ఇరవై శాతం ఇస్తాం మనం ఇప్పుడు మీ ఆయన మీ ఆయన చాలా కష్టపడి ఒకళ్ళ వన్ ల్యాక్ తీసుకొచ్చాడు అనుకోండి తీసుకొని రాగానే ఆ వన్ ల్యాక్ ఎనభై వేలు ఇంట్లో ఇచ్చేసి ఇవ్వండి ఇరవై వేలు మీరు ఉంచుకోండి అంట ఆయన గోయాంకల్లా చెప్పాడు నేనేమంటా తెలుసా మీరే ఎనభై వేలు ఉంచుకొని మీ భార్యకి ఇరవై వేలు ఇవ్వండి అయిపోద్ది అక్కడ గోడవాళ్ళు ఏమన్నా జరిగితే మాత్రం దాన్ని ఇన్వాల్వ్ మీరు ఓకే అండ్ అలాగే రేపు ఏమండి రేపు తాళం చేయండి ప్లీజ్ అంత కోపం ఎందుకు నా మీద రేపు తాళం చేయిస్తారు కదా రేపు తాళం చేయివ్వండి అనే ఒక సినిమా వచ్చింది ఏంటా సినిమా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఎలాంటి సందర్భాల్లో మనకు రెడ్ కలర్ ఇష్టం అనిపిస్తుంది తెలుసా అంటే దూరంగా మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి ఎక్కడికైనా ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఎందుకంటే మరి దూరంగా ట్రావెల్ చేస్తూ ఉన్నాము వేరే వాళ్ళకి కనిపించాలి సముద్రయానం చేస్తే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి రెడ్ డ్రెస్లే ఉంటాయన్నమాట ఎందుకంటే వాళ్ళు తప్పిపోయిన ఏంటంటే రెడ్ కలర్ చూసి గుర్తుపడుతుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఎరుపెక్కిన బుగ్గలు కూడా చాలా అందంగా హే మామ జిన్ మామిజ తెల్లారిందో ఈ మామ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము వన్స్ అగైన్ అండ్ అలాగే బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా రెడ్ రెడ్ బుగ్గే రెడ్ అని చెప్పేసి అండ్ తల్లార్ రవీందర్ మామ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి మామ ఇంత ఆన్సర్ పంపించారు సచ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ పంపించేశారు మామ అండ్ అలాగే శ్రీవల్లి గారు వండర్ఫుల్ ఆన్సర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వేదప్రియ పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు కంగ్రాచ్యులేషన్స్ రేపు తాళచేయి రేపు తాళచేయి అనే సినిమా ఏమైనా వచ్చిందా రేపు తాళచేయి ఓకే దానికంటే ముందుగా మీ అందరికీ ఒక కొన్ని మీ మీకు తెలియని విషయాలు చెప్తాయి ఈరోజు ఓకే ఇది చెప్పగానే అవును మామా మాకు అసలు ఎన్ని రోజులు దీని గురించి అసలు తెలియలేదు మామ అని చెప్పేసి మీరు డెఫినెట్గా చెప్తారు ప్రతికూల ఆలోచనలు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి అంటే మీరు ఎవరి గురించి అయినా నెగిటివ్గా ఆలోచిస్తున్నారనుకోండి ఆలోచిస్తున్నారనుకోండి డెఫినెట్గా మీకు ఆ రోజు సర్ది ముక్కు దిబ్బడ హెడ్డేకు వామిటింగ్స్ మోషన్స్ ఇంకా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అట్లా అని చెప్పేసి మరి నువ్వు ఈరోజు నువ్వు బాగా నీకు సరిదైంది కదా నువ్వు వేరేమన్నా అంటే నాది క్లైమేట్తో సరే ఇదే ఇదే మా ప్రతికూల ఆలోచనలు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయండి అందుకోసం ఎవరి గురించి అయినా కూడా నెగిటివ్గా ఆలోచించడం ఫస్ట్ మానేయాలి అప్పుడు మనకు రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుందన్నమాట ఒక మోసంబి జ్యూస్ అయినంత ఈజీ అంటే అంత ఈక్వల్ అనమాట అలాగే ఈ ప్రపంచంలో ఎక్కువగా కళలు కంటారో తెలుసా ఓకే బాగా తెలివి కళ వాళ్ళు ఎవరు కళలు అంటే ఎలా ఉంటుందంటే ఐక్యూ పర్సెంటేజ్ ఎవరికైతే అంటే ఇంటెలిజెంట్ కోషియంట్ అంటారు కదా అధిక ఐక్యూ ఉన్నవారు ఎక్కువగా కళలు కంటారట నాకు తెలిసి నేను ఆరు నెలల నుంచి నాకు ఒక్క కళ కూడా రాలేదు అంటే మనకు ఐక్యూ లేదన్నమాట వచ్చిన కళనే వస్తుంది వచ్చిన కళనే వస్తుంది వచ్చిన కళనే వస్తుంది అదేంటో అర్థం కావట్లేదు అయ్యగారిని అడగాలి అయ్యగారు వచ్చిన కళనే మళ్ళీ మళ్ళీ వస్తుందండి వాళ్ళు రమ్మంటారు వాళ్ళు వెనక తెప్పించుకుంటారు అన్నా వెళ్తున్నాను వాళ్ళ వెనకలో నేను గత టెన్ డేస్ నుండి నడుస్తున్నానండి వాళ్ళు దొరకట్లేదు నా నడక మాత్రం అలానే ఉంది అని అలాగే కెన్ యూ బిలీవ్ సుమారు డెబ్బై శాతం మంది ఉద్యోగులు తాము చేసే ఉద్యోగాన్ని అసలు ఇష్టపడరట హౌ వండర్ లైఫ్ యాక్స్ ఇవి సుమారు డెబ్బై శాతం మంది ఉద్యోగులు తాము చేసే ఉద్యోగాన్ని అసలు ఇష్టపడట్లేదట ఇందులో మీరున్నారా అఫ్ కోర్స్ మీరు కూడా ఉంటారు నేను కూడా కానీ మనకేందంటే ఇష్టము లే ఇష్టమో నష్టమో ఏదో జాబ్ వచ్చిందిలే నడిపిద్దాంలే అని చెప్పేసి అలా నడిపిస్తూ ఉంటారనమాట ఇష్టం లేకుండా చేయొద్దని అలాగే తొంభై ఎనిమిది శాతం మంది ఇష్టం లేరట వాళ్ళంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ అలాగే అమెరికాలో ఎక్కడ చూసినా కూడా గుమ్మడికాయలు కనబడుతూ ఉంటాయి బాబు ఏమండి ఈ గుమ్మడికాయలు ఎక్కడ పెడతారు ఏంటి ఇన్ని గృహప్రవేశాలు అవుతున్నాయా ఇన్ని ఎన్ని కార్లు కొంటున్నారా ఇన్ని చేస్తున్నారా అని చెప్పేసి అంటాం కానీ కెన్ యూ బిలీవ్ తొంభై తొమ్మిది శాతం అంతా కూడా అమెరికాలో కేవలం అలంకరణ కోసమే ఈ గుమ్మడికాయలను వాడుతున్నారట కేవలం అలంకారం కోసమే సో ఏది ఏమైనా కూడా ఇక గాయత్రి మంత్రం మనకెంతో పాపులర్ గాయత్రి మంత్రాన్ని స్మరించిన విన్న మనసంతా కూడా చాలా చక్కగా మంగళప్రదం అవుతూ ఉంటుంది మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి గాయత్రి మంత్రాన్ని లేడీస్ చదవద్దు అనే రకరకాల ఏదో ఉన్నాయి ఊహాగానాలు అవన్నీ కూడా మీరేం పట్టించుకోవద్దు అండ్ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మన నీతా ఉంది కదా నీతా ఏం చేసినా కూడా అది బొంబాట్ ఉంటుందన్నమాట నీతా అంబానీ తన కుమారుడి పెళ్లి వేడుకల్లో భాగంగా ముఖేష్ అంబానీ ముంబైలో యాభై నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారన్నమాట అయితే ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి నీత అంబానీ ధరించినటువంటి చీరపై నెటిజన్లు చర్చించుకుంటున్నారనమాట ఎందుకంటే ఆమె ధరించినటువంటి ఎరుపు రంగు చీరపై బంగారు వర్ణంలో పవిత్ర గాయత్రి మంత్రాన్ని ముద్రించారనమాట గాయత్రి మంత్రంతో పాటు మరికొన్ని వివరాలను కూడా పొందుపరిచారు సో మరి అలా చేయొచ్చా చేయకూడదా అని వేద పండితులు చెబితే గానీ మనం ఏం చేయలేము అనమాట ఏమైనా వాళ్ళందరికీ కూడా తెలుసు కదా ఆమె శారీ కట్టుకునేటప్పుడు డెఫినెట్గా పండితుల ఆధ్వర్యంలో ఇవ్వండి ఇది కట్టుకోనా లేదా అని చెప్పేసి అంటారు డెఫినెట్గా ఏముందండి కట్టుకోండి అని చెప్పేసి అని అంటారు మనం మనం వాళ్ళడుకోవడం తప్ప ఏమి ఉండదు అనమాట అండ్ బై ద వే కల్కి ఆరు వందల కోట్ల పెట్టుబడి ఓకే ఆరు వందల కోట్ల పెట్టుబడితోటి మూ మూవీ రిలీజ్ అయిపోతే ఈరోజు వరల్డ్ వైడ్ ఎన్ని అద్భుతమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి ఏంటి ఓకే అండ్ అలాగే కలికి యానిమేషన్లో మీరు నా వాయిస్ వినే ఉంటారు ఓకే ఎప్పుడన్నా వినండి మీకు మధ్య మధ్యలో బుజ్జి వస్తున్నప్పుడల్లా వాయిస్ వరల్లా వస్తూ ఉంటుంది అండ్ చాలామంది కాల్ చేసి చెప్తున్నారు మామ బాగుంది అని చెప్పేసి కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా వాయిస్కి ఏఐ టెక్నాలజీ వాడేసి ఒక క్యారెక్టర్ వాయిస్ ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట బట్ దట్స్ రియల్లీ గ్రేట్ సో ఇప్పటివరకు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కినటువంటి కలి కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఆరు వందల ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు మనకు సినీ వర్గాలు చెబుతున్నాయి అనమాట అండ్ అలాగే ఓటీటీ వాళ్ళు కూడా ఇప్పటికే నాకు తెలిసి వంద కోట్లు రెండు వందల కోట్లు సో ఇప్పటివరకు ఇవన్నీ కూడా వచ్చినాయి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత అమౌంట్ కూడా వాళ్ళకు వచ్చేసింది సో కంగ్రాచులేషన్స్ ఇక మన వాళ్ళు ఫీల్డ్ మీద బాగా దెబ్బలు తగిలుకొని కిందపడి కాళ్ళు ఇరగొట్టుకొని ఏళ్ళు ఇరగొట్టుకుంటే పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళు మాత్రం పరుపులపై ప్రాక్టీస్ చేస్తున్నారు కరెక్ట్ ఎస్ పరుపులపైన ప్రాక్టీస్ చేస్తే కూడా బాగానే ఉంటుంది కదా ఓకే సో ఈరోజు నేను తీసుకున్నటువంటి ఫనీ క్వశ్చన్కి రేపు నాకు తాళం చేయవా అని ప్రేమగా అడిగే మూవీ వచ్చేసి కల్కి కల్కి అంతే కదా ఓకే సో రేపటి తెల్లారు మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం అండ్ బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ అన్ని సాంగ్స్ వస్తున్నాయి అండ్ అలాగే మిగతా తయారు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా బోల్డ్ అన్ని అప్డేట్స్ తోటి మిమ్మల్ని ఆనందపరచడానికి రెడీగా ఉన్నారనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది కొందరు కొందరిని చూస్తుంటే అసలు ఇన్ని రోజులు మనకు ఎందుకు కనిపించలేదు వీళ్ళు ఏదో ఒకటి అయిపోతుండే కదా అది ఇన్ని రోజులు కానీ అటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అలా కనబడి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట అంతే మనం అంతకంటే ఏం చెప్పలేము ఈ పాట వింటే అర్థమైపోతుంది రేపటి మామోలో మళ్ళీ కెదాం అప్పటివరకు వరకు బై అండ్ టేక్ కేర్ అండ్ స్టేచ్యూ అండ్ టు తెలుగు ఎన్ఆర్ఐ